గోవు సనాతన సాంప్రదాయంలో గొప్ప జంతువు పురాణ కాలంలో గోవును కామధేనువు అని పిలిచేవారు గోక్షీరాన్ని అమృతంగా భావించేవారు గోవు పేడను నేలకు సారంగా ఉపయోగించేవారు గోమూత్రాన్ని అద్భుతమైన ఔషధంగా వినియోగించేవారు గోవు అనేది సకల జగత్తులో అద్భుతమైన జంతువుగా భావించేవారు మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో కాలానుక్రమంలో గో క్షీరాన్ని గో మయాన్ని వాడడం తగ్గిపోయింది గోవులను మతం కోణంలో చూడడం పెరిగిపోయింది దీంతో గోమూత్రాన్ని మయాన్ని క్షీరాన్ని ఒక పార్టీకి సంబంధించిన వ్యవహారంగా పరిగణించడం మొదలైంది ఒక సెక్షన్ ప్రజలు ఇప్పటికీ వీటిని అసహించుకుంటూనే ఉన్నారు అయితే ఇప్పుడు గోమూత్రాన్ని మయాన్ని క్షీరాన్ని ఇంగ్లీష్ వాళ్ళు చెబుతుంటే వావ్ అంటున్నారు ఆవు అంటే పాలిచ్చే జంతువే అనుకోకు గోవుకున్న గొప్పదను ఎప్పుడు మర్చిపోకు మనిషి లేకపోయినా బతుకుతుంది గోవు ఆవు అస్తమించిందా ఖాయం మన చావు అని చిన్నప్పుడు పుస్తకాల్లో ఉండేది అసలు అన్ని జంతువుల్లో ఆవు ఎందుకు శ్రేష్టమైంది అంటే ఆవు శరీర నిర్మాణం అత్యంత సంక్లిష్టమైంది ప్రాణాంతకమైన రసాయనాలను శోషించుకొని అత్యంత సమర్థవంతమైన యాంటీబయాటిక్స్ ను విడుదల చేస్తుంది అందుకే గోమూత్రంలో గోమయంలో గోక్షీరంలో ఔషధ గుణాలు ఉంటాయి అవి అనేక రకాలైన వ్యాధుల్ని తగ్గిస్తాయి ఈ విషయాన్ని భారతదేశానికి చెందిన పురాతన ఆయుర్వేద వైద్య నిపుణులు చెబితే విదేశీయులు ఓ నవ్వు నవ్వారు భారతీయులు చెబుతోంది అంత అసత్యమనే ప్రకటించారు సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో ఇంకా గోమూత్రాన్ని తాగడం ఏంటి అని హేళన కూడా చేశారు కానీ ఇంగ్లీష్ వాళ్ళు గోమూత్రాన్ని పేటెంట్ రైట్స్ కోసం దరఖాస్తు చేస్తే అమెరికా ఓకే చెప్పేసింది గోమూత్రాన్ని అనేక విధాలుగా పరిశీలించిన పాశ్చాత్య దేశాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం పేటెంట్ రైట్ కోసం దరఖాస్తు చేస్తే అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గోమూత్రంలో యాంటీబయాటిక్స్ ఉన్నాయని ఇవి క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా నిరూపించారు వాటికి సంబంధించిన నివేదికల్ని పేటెంట్ రైట్స్ బృందానికి సమర్పించారు వాళ్ళు సమర్పించిన నివేదికతో సంతృప్తి చెందిన అమెరికా పేటెంట్ రైట్స్ బృందం సమ్మతం తెలిపింది వాస్తవానికి ఇదే గోమూత్రానికి సంబంధించి భారతీయులు పాజిటివ్ గా ప్రచారం చేస్తే అప్పట్లో ఇంగ్లీష్ దేశాలకు చెందిన వాళ్ళు నొసళ్లు చిట్లించారు భారతీయులు మూత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నారంటూ హేళన కూడా చేశారు కానీ ఇప్పుడు అదే ఇంగ్లీష్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి గోమూత్రం గొప్పదనం గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు పేటెంట్ రైట్ కోసం దరఖాస్తు చేయడం విశేషం అప్పట్లో భారతీయుల్ని హేళన్ చేసిన వాళ్ళు గోమూత్రం గొప్పదనం తెలుసుకున్న తర్వాత సైలెంట్ అయిపోయారు ఆవు మూత్రంలో టెట్రాసైక్లిన్ రిఫాంపిసిన్ ఆంఫిసిలిన్ వంటి వాటి తరహాలో యాంటీబయాటిక్స్ ఉంటాయి ఇవి యాంటీ క్యాన్సర్గా పనిచేస్తాయి ఆవు మూత్రంలో ఉన్న యాంటీ క్యాన్సర్ కారకాలు వివిధ రకాలైన క్యాన్సర్లను దూరం చేస్తాయి ఇవి యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తాయి ఇలాంటి బృహత్తరమైన ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఆవు మూత్రానికి అమెరికా పేటెంట్ రైట్స్ ఇచ్చింది